కాకుండా వాళ్ళు వేసుకునేటువంటి వస్త్ర ధారణ మొదలైనటువంటి దాని ఎందు శ్రద్ధ ఉండదు. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే అది షోయింగ్ నేచర్ అంటాడు. ఎన్ఫోర్స్ చేస్తే వాడు ఉద్దేశం ఎదటి వాళ్ళ కోసం అని చెప్పి మంచి వస్త్రాలు వేసుకునేవాడంతా వేసుకుంటున్నారు. కానీ ఎదటి వాళ్ళకి ఇంటర్వీనియంట్ గా ఉండకుండా అనేటువంటి ఇంకొక డైమెన్షన్ ఉంది అనేది వాడికి తెలియదు. చెప్పినాయి సర్వర్పేషన్ అండి, మనం స్నానం చేయడం, మనం మంచి పనులు చేసుకుంటాం, 50% మన కోసం అవ్వచ్చు, మిగతా 50% పది మంది తిరుగుతాం కనుక వాళ్ళ కోసం అనేది కూడా గుర్తుంది. ఇది సర్వర్ పేషెంట్ కి మీరు చెప్పినా బోధపడదు, దట్ ఇస్ టూ మచ్ అంటాడు, ప్రెజెంట్ టూ అంటాడు. అంటే నేను దిగంబరత్వం సాధించాను అని ఓ మహానుభావుడు అన్నాడు. అంత సర్వసమత్వం సాధించిన వాళ్ళకి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్ సొసైటీ ఆర్ ఇన్ కేవ్. కేవ్స్లోనే ఉంది, తినాలి, సొసైటీలో రాకూడదు. నిజంగా సర్వసమత్వం అట్లాంటి వాడు సాధిస్తే, ఎందుకంటే అంత సర్వసమత్వం సాధించిన నిజమైతే పీపుల్కి షాకింగ్ గా ఉండేటువంటి పనులు వచ్చేయకూడదు. ఆ మాత్రం కొత్త దయపడి ఉండాలి. మరి ఇక్కడ కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే 10 మందికి కంటికి కానీ మనస్సుకి కానీ చెవికి కానీ ముక్కుకి కానీ ఒంటికి కానీ శరీరానికి కానీ బాధగా ఉండేటువంటి విధంగా మనం ప్రవర్తించడం అనేది ఫిజికల్ ప్లేన్ లో మద్దతు చేయడం ఎట్లాంటిదో, పొలిటికల్ ప్లేన్ లో బాధమైనటువంటిది ఎట్లాంటిదో, సెన్సరీ ప్లేన్ లో మనం చేసేటువంటి ఇండియన్ టెస్టింగ్స్ అప్సెట్ థింగ్స్ అన్ని అలాంటివి. రైల్లో కూర్చుంటే మనం కూర్చున్నందువల్ల 10 మంది న్యూసెన్స్ గా ఉన్నది అనుకోండి, మరి డెఫినెట్లీ వీఆర్ అట్ ఫాల్ట్. ఏం క్వశ్చన్ లేదు, 10 మంది కోసం మనం ఎందుకు జీవించాలి అని అంతా తెలియదు. ఒక ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది, అది సల్ఫర్ వాడికి కొంచెం కష్టం తెలియడం ఏంటంటే మన లైఫ్ మన ప్రాపర్టీ కాదు. మనం లీవ్ చేద్దాం పుడదాం అని అనుకుని ప్రపోజ్ చేసి పుట్టలేదు. పుట్టిన తర్వాత క్యాజువల్ గా మనకి ఎవరికి వచ్చిన తర్వాత లీవ్ చేయడం మొదలెట్టాం. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి బ్యాక్గ్రౌండ్ తో ఆలోచిస్తే మనకు లేవు. ఎందుకంటే మనం కావాలనుకుని ఒక స్థలం తేజస్సు చేసుకుని ఇల్లు కట్టుకున్నట్టుగా కనుక లైఫ్ బిగిన్ చేసి ఉన్నట్లయితే మనకి లీగల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ నేచర్ లో ఉండుంటాయి. కానీ నేచర్ మీద మనకి ఎన్ని రైట్స్ లేవు, ఎందుకంటే మనం పుట్టడం నేచర్ ప్రపోజ్ చేసింది. పుట్టాము, ప్రతిచ్చాము, రెస్పాండ్ చేయడం మొదలెట్టి లీవ్ చేయడం మొదలెట్టాక ఇంతకు ముందు మనకి ఇన్నిటిని క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కదా నేచర్. దాని మీద మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి దట్ ఈస్ టూ మచ్ అండ్ రైట్స్. ఈ ఫ్యాక్ట్ సర్వర్ పైగా ఇది ఉంటే ఐడియలిజం లా కనిపిస్తుంది సర్పరమైన, లేదా ఉంటే భావకవిత్వం లా కనిపిస్తుంది. అందుకని లీగాలిటీ మీద కూడా పెద్ద నమ్మకం ఉండదు సర్పర్ వాడికి, క్రానిక్ సర్పర్ వాడికి. మీ గోడ బాగుంటే దాని మీద వాడు నినాదాలు రాసేస్తాడు. అంటే ఈ డజంట్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ది డీసెన్సీ ఆఫ్ యువర్ వాష్. అంటే నేను దాన్ని ప్రిజర్వ్ చేయవలసినటువంటి డ్యూటీ నాకు ఉన్నదని గుర్తుంది సల్ఫర్ ఉంటే, అది డ్యూటీ కాదా మనకి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ నినాదాలు కానీ కావాలంటే నా గోడ మీద నేను రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫార్మసీ కంపెనీ పెట్టాను అనుకోండి, నా ఇంటి 4 గోడల పక్కన రాసుకోవచ్చు. ఎవరు ఇది ఇట్లాంటి ఫండమెంటల్స్ లో తేడా తెలియదు, పేడా బెల్లం తేడా తెలియదు సల్ఫర్ వాడికి. అది ఈ ఇప్పుడు అంటే ఇవి మనం మనందరికీ లోపల అన్కాన్షియస్ గా తెలుసునివన్నీ సబ్కాన్షియస్ గా, కానీ వాటి ఎందు మనం సఫిషియంట్ అవేర్నెస్ పెట్టాలి, పెట్టలేదు. అంతచేత మనం కన్సిడర్ చేయలేదు. కానీ ఒక్కరో కొద్దిగా కన్సిడర్ చేస్తే తెలియకపోయే విషయాలు కాదు, చక్కగా క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి. కానీ ఆ అవేర్నెస్ లో మీరు చూస్తే ఒక 100 మందిలో సల్ఫర్ పేషెంట్స్ ఎంతమంది యువతలు లాగి ఇక్కడ పక్కన కూర్చోబెట్టచ్చు, మిగతా డ్రగ్స్ పేషెంట్స్ అంతా వేరు. నా ఉద్దేశం అక్యూట్ డిసీజ్ లో సల్ఫర్ వేయవలసిన వాళ్ళని కాదు, సల్ఫర్ క్రానిక్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్స్. అంటే సల్ఫర్ మైండ్ అని వేరే ఉంటుంది, సల్ఫర్ మెంటల్ సెటప్ అని వేరే ఉంటుంది. వాళ్ళ సంఖ్య వాళ్లలో ఈ క్లెన్లీనెస్ ఒకటి, నీట్నెస్ ఒకటి, తర్వాత బిహేవియర్ లో కూడా మామూలుగా ఇక్కడెక్కడ దొరద పుట్టింది అనుకో. మామూలుగా మనం ఏం చేస్తాం, వీలైనంత వరకు ఎదటివాడు చూడకుండా మేనేజ్ చేస్తాం, లేదా అంతగా అప్సీడ్ గా ఉంటే ఒక మాట లోపలికి వెళ్ళేసి
పురుగు కానీ ఏదైనా పూస్తే వస్తాం. వీళ్ళు సల్ఫర్ బై నేచరు శరీరంలో ఏ భాగం అయినా సరే, గుడ్డ ఉంచి అయినా సరే, తీసి అయినా సరే అవతలవాడు మొహం మీదే కోక్కుంటాడు. ఇంకా ఆ తేడా తెలియదు తెలుసు. తర్వాత మనకి తుమ్ము వస్తుంది అనుకోండి, సొసైటీలో కూర్చొని ఉంటే బిజినెస్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ టెంపుల్లో కానీ చర్చిలో కానీ కూర్చొని ఉంటాం, ఏం చేస్తాం ఓ పక్కకి. ఏం చేస్తంటే మన యాటిట్యూడ్ లో ఉన్న డిసిప్లిన్ కోసం అది, అంతకంటే ఇంకేం లేదు. వాడు సల్ఫర్ వాడు అని తుమ్ముతాడు, మీ మొహం తుమ్మేస్తాడు. అంటే వాళ్ళకి ఆ మాత్రం డ్యూటీస్ ఉన్నాయని తెలియదు, వాడి మొహం తుమ్మకూడదు అని. ఇట్లాంటివన్నీ యాటిట్యూడ్ సమానంగా ఉంటుంది. అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంది అని ఆలోచిస్తాడు. అన్ని అవతారాలు కనిపిస్తాయి మనిషి దగ్గర నుంచి. కాకపోతే రామకృష్ణాది అవతారాలు కనిపిస్తాం, వామన అవతారం వరకు వస్తుంది. అలాగే ఉండు ఇలా నట్ల దగ్గరికి వెళ్ళి పండుగ మాట్లాడేస్తాం. కనుక మీకు రెండో మూడో నాలుగో టిపికల్ గా దొరుకుతాయి. వీడు సల్ఫర్ పక్కన ఇంకో డ్రగ్యమో అని అనుమానం రావడానికి వీళ్ళకి ఇంకొక్కటే ఉండాలంటే డ్రగ్. మీరు చేసిన పనులన్నీ వాడు చేస్తాడు, కానీ మీరు సెటప్ స్టడీ చేస్తే తేడా ఉంటుంది. వాడికి ఏమో డీసెన్సీ క్లెన్లీనెస్ మీద నమ్మకం లేదు సల్ఫర్ వాడికి. వీడికి మదం నమ్మకం లేక తెలియదు కదా, ఇలా చేస్తే ఏం చేస్తారో చూద్దాం. దట్ ఈస్ మెంటల్ డిసీజ్. అంటే రెండు టైప్స్, రెండు రకాల మెంటల్ డిసీజ్. వాడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ మీద బిలీవ్ లేదు. వీడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ ఎదుటి వాడి చెడగొడితే ఏం చేస్తాడో చూడకుండా రిలీఫ్ లేదు వీడికి. అది తేడా వీడికి వాడికి. తప్పనిసరిగా ప్యాంటు బటన్స్ లూజ్ గా చూడనట్లుగా కూర్చొని మాట్లాడతారా అని కార్యం చెప్పాడు. ఏం చేస్తారు యూ కాంట్ అంటే అది టు మేక్ అది అదర్ మ్యాన్ హెల్పింగ్, అది వెనకాలి చెప్పాడు. అలాగే కాళ్ళు బలం పెట్టేస్తాడు. ఏం చేస్తారు మీరు కాదే, మీరు పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉంటే ఏం చేస్తారంటే అన్ని చెడిపోతారు. అదే నరసింహస్వామికి వాడైతే ఆ కాళ్ళ కింద బలవేస్తాం వేస్తారు, లేకపోతే కాళ్ళకి వెనక్కి పడేస్తాడు కూర్చు. అప్పుడు కూడా ఏమిటంటే జనకుందర కోసం అప్పుడు ఇద్దరు డ్రగ్లు సంపాదన చేసుకుంటున్నారు. బాగా వాళ్ళిద్దరికి ఏడాది రెండేళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చాక ఇద్దరు మనుషులు సంపాదన చేసుకుని దానికి నేను తేడా తెలుసు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటానికి, ఇద్దరు డ్రగ్లు మాట్లాడుకుంటానికి తేడా తెలుస్తుంది. అందుకనే ఈ హోమియో ఇన్స్టిట్యూట్స్ లో నేను ఆ మధ్య రెండు మూడేళ్ల కింద ఒకటి సజెస్ట్ చేశాను. మన దేశంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేతను కన్సిడర్ చేయలేదు, కానీ బ్రసెల్స్లోనూ జెనీవాలోనూ అది ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు చాలా బాగా. అంటే చిన్న చిన్న ప్లేనెట్స్ రాసి అందులో ఉన్న క్యారెక్టర్స్ రెండు మూడు డ్రగ్స్, ఆ డ్రగ్స్ యాక్ట్ చేసేందుకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి అది క్లియరెన్స్ వేసినట్లయితే రిహార్సల్ చేసుకోవడం దగ్గర నుంచి ట్రైనింగ్ చేయడం దగ్గర నుంచి వాళ్ళు పర్ఫెక్ట్ డాక్టర్స్ అవుతారా వేస్తున్న యాక్టర్స్ చూసినటువంటి వాళ్ళకి క్లియర్ కట్ గా గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్ క్లియర్ గా ఉంటుంది. అది వాడు బాగా గత నాలుగైదేళ్ల నుంచి అక్కడ ది ఆర్ గివింగ్ లిటిల్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ హోమియోపతి గ్రూప్స్. కనుక అనకార్డియం వాడు సల్ఫర్ వాడు పక్క పక్కన ఉంటారు. పైగా అనకార్డియం వాడు ఇంకా ఎక్కువ ఇదిగా ఉంటే
వాకిట్లో ఎవరైనా వస్తే మాట్లాడుతూ భోజనం పెట్టుకుని తలంపికి సవరు రాసుకుంటాడు. డజన్ మైండ్ ఇట్. ఏం చేద్దంటే ఏమని వీడు మొహానికి అంతకంటే సల్ఫర్కి అది కాదు, అది తెలియదు ఇది తెలియదు చెప్పినా తెలియదు. ఇంకా సల్ఫర్ వాడికి డిజాస్టర్ అనేది ముఖ్యం కదా. స్వర అంటే ఏంటి ఆ మాటకి? ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏముంటుంది అదే ఉంటుంది. ఈ బలం మీద ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు ఏం కావాలో అది వాడుకుని నేనే పెట్టేస్తాను. ఈ పుస్తకం పెట్టాడు, నేనే పుస్తకం పెట్టాడు. ఈ లోపల వాడి చుట్ట కావాల్సి వచ్చింది, ఆ చుట్టలు పెట్టి నేను పెట్టా చుట్ట తీసుకుంటాడు. అగ్గిపెట్టి కావాల్సి వచ్చింది, అగ్గిపెట్టికి చుట్ట ముందు తెలుసుకుని దీని మీద అగ్గిపెట్టి పెట్టేస్తాను. ఈ లోపల సాకలాడు స్నానం చేశాక కట్టుకునేందుకు కావాల్సినటువంటి క్లోజ్ సైలెన్స్ చేసి తెచ్చి పెట్టేస్తాడు. ఏది చుట్టల మీద అగ్గిపెట్టి మీద అవి క్లోజ్ పెట్టేస్తాడు. పెట్టేస్తే చక్కగా పువ్వులలో ఉంటాయి పాపం లాండ్రీ నుంచి వచ్చినవి. స్నానం చేయడానికి ఇప్పుతాడు ఈ గుడ్డలు సోళ్ళలు ఉంటాయి, ఈ వాటిని పడేస్తాడు. ఇతరులకి క్యారీ తీసుకొస్తాడు పంటవాడు, తీసుకొస్తే ఆ విసరుడు ఈ గుడ్డలు పడేస్తాడు. ఇది విప్పాడే వీడికి ఏమంటా నానా చెత్త ఉంది, ఇది విసరుడు ఇంత బోర్లా పడేస్తాడు అంటే దాంట్లోనే తింటాడు. ఇది మనం రూమ్కి వెళ్ళి చూస్తే అన్ని వస్తువులు కలిసిపోయినాయి డిజార్డర్ కనుక వాడికి ఎన్విరాన్మెంట్ చేసేటువంటి ఇన్వాల్యుబుల్ ప్రజెంటేషన్ ఎవరు తెలిసినా ప్రతి వస్తువు కోసమూ ఇల్లంతా వెతుక్కోవాలి. ఈయన ఎక్కడ ఉంటుందో ఉండదుగా, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీథింగ్, సో హీ హాజ్ టు సర్చ్ పూర్ ఫెలో ఫర్ ఎవ్రీథింగ్ ది హోల్ హౌస్. మనకి సాగతం ఉంది, లోపలికి ఖర్చు ఎక్కువ, ఏ ప్రేషం ఉండ గురించి భయం ఎక్కువ. దట్ ఈస్ లిటరల్లీ ట్రూ. మైదర్ ఉన్నాడు అనుకోండి, అలాగా స్టేషన్లో తింటే ఆటో ఎంత అవుతుందంటే వాడు 3 రూపాయలు ఉంటాడు. అలాగా వచ్చేస్తాడు 3 రూపాయలు ఎందుకంటే వాడు పోయి 2:30 వినడు, 2:50 ఇవ్వడం, 2:45 కోసం అని ట్రై చేస్తాడు. 2-3 ఫర్లాంగులు నడిచి అప్పుడు మళ్ళీ 3 రూపాయలకి ఆటో ఇస్తాడు. ఇంకొకడు ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు అక్కడ. అందులో మైదర్ కంటే ఎప్పుడు అట్లాగే అవుతుంది, కన్వీనియన్స్ ఉండదు, మామూలుగా అయ్యేటువంటి కనిష్టంగా బడక ఇంకా వస్తుంది న్యూ సెన్స్. అలాగే వస్తువులకి ప్లేస్ లేనటువంటి వాళ్ళకి ప్రతి వస్తువు కోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వెతుక్కోవాలి తప్పదు. గతి ఈ ముక్క వీడికి ఎప్పుడు చదువుతూ ఉంటాడు సల్ఫర్ వాడికి. ఇంకో పక్క నుంచి ఎవరు ఆర్సికం ఆల్బం వల్ల వాడి వింటర్ సెటప్ అది అయితే మెంటల్ సెటప్ లో డిజార్డర్ ఉంటే కదా రోగి ఇవ్వాల్సింది. ఆర్సిక్ ఆల్బం అనేది మంది ఎందుకండి వాడికే నేను మీరు అడగచ్చు, వెంటనే రావాలి డౌట్. డిజార్డర్ ఉంటేనేమో సల్ఫర్ కావాలి నాకు, ఆర్డర్ ఉంటే ఆర్సిక్ ఆల్బం కావాలి నాకు, ఎలా దొస్తాడు అంటే అడిగాడు. వాడికి డిజార్డర్ ఎక్కువ రకంగా ఉంటుంది. ఏ మేనియా ఫర్ వీక్నెస్ అండ్ క్లీన్లెస్, మేనియా ఇస్ నాట్ ఆర్డర్ ఫర్ డిజార్డర్. వాడికి ఎంత ఉంటుంది ఎలాగా అంట్లు దోమ ఎక్కడ పెడుతుంది పాపం పని మనిషి. మళ్ళీ ఏమిటండి ఆ చిన్న పండు కొబ్బరి చూసి మళ్ళీ అన్ని తోముకుని వెళ్ళాం. ఏమిటంటే ఈ యొక్క అంటే ఇల్లు ఉడిచి పెడుతుంది తుడిచి మళ్ళీ ఇల్లు చూసుకుంటుంది. ఏంటంటే ఆ మూల ఎక్కడ ఉంది అని అనుమానం. బట్ ది డిజాస్టర్ ఈజ్ అపోజిట్ ఆపోజిట్ టైప్ ఆఫ్ సెటప్. వీళ్ళకి రూమ్లోకి ఎవరన్నా ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే తర్వాత వీళ్ళు రూమ్లోకి వచ్చేటి ఎవరు వచ్చి వెళ్ళారని తెలుస్తుంది ఆర్సి గారు మోడకి. ఏం చేద్దాం ఇట్లా పెట్టి వెళ్ళాడు అనుకోండి, మీరు ఇదేమిటో చూద్దామని
ఇలా చూసి ఇలా పెడతారు. ఈ డిస్టెన్స్ వాడికి తెలుస్తుంది, వాడు పెట్టుకున్న డిస్టెన్స్ వేరు. రూమ్ లోకి మనిషి వచ్చి పెడితే ఇంట్లోకి వాడికి తెలియకుండా సచ్చిన ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి అది వరకు ఉన్నటువంటి పొజిషన్ నుంచి కొంచెం కొన్ని అంగుళాలు సెటప్ మన కుర్చీ ఇట్లా ఉంది అనుకోండి, వాడు పెట్టి పెడతారు. మనం పెడుతూ పెడుతూ కూర్చొని రాసుకున్న తర్వాత లేచేటప్పటికి ఇలా వస్తుంది కొంచెం, అంటే కొద్దిగా సల్పం మనలో ఉంటుంది అనుకోండి, లేచేటప్పటికి ఇలా వస్తుంది. వచ్చి వచ్చేస్తాం, వాడు చూసి ఎవరు వచ్చారు అని అడుగుతారు నా రూమ్ లోకి. అప్పుడు వైఫ్ బలాన్ని బలాన్ని వాళ్ళు వచ్చారు అంటే క్లియర్, వాడు చెప్పకలేదు ఎవరు ఎవరు రాలేదంటే మాత్రం వాడు ప్రాపర్ తెలుసుకుంటాడు. వీళ్ళిద్దరికి రెండు పోల్స్ పోల్స్ చెప్పచ్చు. అలాగే ఎవరన్నా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగాడు ఆ గ్లాస్ పోయిలో కాల్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. ఇంకొంచెం హైయర్ ఇది మేనేజర్ రాను 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 పాపం లేడీస్ లో కొంతమంది ఇన్సెన్టివ్ దీని వల్ల మేనియా ఇన్సెన్టివ్. ఇంట్లో ఎవరన్నా వచ్చేటే అక్కడ ఉన్న సామాన్లన్నీ ఇట్లా దొడ్లో పడేసి మళ్ళీ అక్కడ తినే పెట్టేది మళ్ళీ పెట్టేసుకుని చచ్చిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. ఎప్పటి నుంచి వస్తుందో తెలుసా ఇలా నిలిచే ఇంటికి ముఖ్యంగా డెలివరీ తర్వాత వస్తుంది. ఇంచేత పెప్పరల్ టైప్ ఆఫ్ పాయిజనింగ్ మేనియా వస్తుంది. అంటే ప్రసవించిన తర్వాత మావి తిన్నగా పడకపోతే ఎక్స్పల్షన్ ప్యూరిఫికేషన్ తిన్నగా జరగకపోతే గైనిక్ ఇంప్యూరిటీస్ వల్ల సైకిక్ ఇంప్యూరిటీస్ వస్తాయి. వచ్చి వెంటనే అప్పటి నుంచి క్రమంగా అనుమానం అనమాట, దాంట్లో ఆంటకిన్నెలో ఏదో మెతుకున్నది, ఇక్కడ వాడెవడో కాఫీ తాగి పారబోసాడు, ఇట్లా మొదలెడుతుంది. మొదలెంచి చాలా హారిబుల్ థింగ్స్ లో జరిగిపోతుంది. ఈ కారణం ఏమైంది మాడు ఈ ఊళ్ళో ఏమిటంటే వాడెవడో ఎక్కి స్టేషన్లో దింపొచ్చాట ఆవిడ కొడుకు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? మెడ్రాస్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. కనుక వాడు క్యాన్సర్ పేషెంట్, వాడు ఎక్కాడు ఈ కార్. ఇదేమైంది ఇలా ఉందే మొదటి నుంచి ఏమిటి ఏంటి లేదన్నా, ఎప్పటి నుంచి ఉందండి ఆఫ్టర్ డెలివరీ? ఒప్పటికండి పిల్లలు పుట్టకుండా పెళ్లి కాకుండా ఉన్నటువంటి మరి మెటర్నిటీ హౌసెస్ లో డెలివరీస్ జరిగిన చోట 150 పాళ్ళు డెలివరీలో ఏమేమి జరుగుతాయో మొదలైనవి చూడటానికి శ్రద్ధ కానీ కామన్ సెన్స్ కానీ లేనటువంటి డాక్టర్స్ మిడ్ వైఫ్స్ ఉన్న చోట ప్యూరిఫికేషన్ తెల్లగా జరిగిందో లేదో చూడకుండా ఇంటికి తోసేస్తారు. లేడీ తోసేస్తే 10-15 డేస్ తర్వాత నుంచి చాలా తనలో తను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, గొడుగుతూ ఉంటాం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కడిగి అక్కడ పెడుతూ ఉంటాం, ఇలా స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ఎ హారిబుల్ థింగ్. కొందరు గ్యాస్ట్రిక్ ఆల్బమ్ వాళ్ళకి మామూలుగా ఇలా అక్కర్లేకుండా మామూలు లెవెల్ ఆఫ్ డిగ్రీలోనే ఇన్సానిటీ మేనేజ్ వాడొకడు వీడోడు హాస్టల్లో రూమ్మేట్స్ గా ఉంటే సర్ఫర్ వాడు ఆర్థిక ఆల్బమ్ వీళ్ళు టేబుల్ అరేంజ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వాడికి అన్ని అవర్స్ ఏహెడ్ లెక్కలో ఉంటాయి. 5 గ్లాస్ అయిపోతుంది. ఒకవేళ ఆ టీచర్ కనుక ఇమోషనల్ కనుక అయినట్లయితే అంటే ఏ హైయర్ ఫేమస్ అనుకోండి లెక్చర్ ఎవరో వీడరు వీడు అందరికీ లెక్క. అక్కడి నుంచి ముందుకు వచ్చేటప్పుడు గ్లాసులకి 5-20 తను ఒక మాట వెళ్ళి వాష్ చేసుకుని కాఫీని మిల్కొని తీసుకుని వచ్చేటప్పుడు 5:30 5:30 నుంచి దాన్ని చదువుకునేందుకు కోసం అని చెప్పి టేబుల్ మీద ఇవాళ ఈవినింగ్ చదువుకునే పుస్తకాలు పెట్టుకుని వెళ్తారు. ఆర్థికాలు పెడితే సర్ఫర్ కడతాం. వాడు మధ్యాహ్నం వచ్చేస్తాడు ఇంటికి. ఇంకేంటంటే గడిచే క్లాసులో కూర్చున్న తర్వాత వాడికి ఇరిటబుల్గా ఉండదు వచ్చేస్తాడు. సిద్ధార్థర్ గారు వచ్చి అక్కడ చూస్తే ఆ పుస్తకం ఉంటుంది. చూస్తే దాన్ని కాకపోతే మాత్రం ఊరుకోడు సర్ఫర్ వాడు. ఇది మనకి సంబంధించిందా సంబంధించలేదా అనేటువంటిది ఏమీ లేదు. పంది లేదు ఇవ్వడం అంటే ఈయన వాడుకోవాలి ఆ కన్సర్ట్ అనేటువంటి గుడ్ సెన్స్ ఉండదు. ఏదైతే అది ఇలా తీసి ఈ లోపల పెరుగుతుంది ఈ బుక్ ఇలా చూస్తాడు. చూసేది పిన్ ఊడిపోతుంది. మళ్ళీ అక్కడ పెట్టి ఎంత పెడతాడో ఇక్కడ పడేసిస్తాడంటే
వాడు వచ్చి ఎలా చచ్చిపోతాడు ఏడుస్తాడు. కనుక ఎవరి సెటప్ వాడికి డిజాస్టర్, ఇంట్లో కానీ బయట కానీ విపరీతమైనటువంటి డిజాస్టర్ ఉంటుంది. ఏమిరా ఇలా డిజాస్టర్ కొంచెం ఆర్దర్లీగా పెట్టుకుంటే, ఆర్దర్లీ వస్తువుగా ఇక్కడ ఉండాలి అంటాడు. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, అక్కడ లేదు కనుకనే ఇవన్నీ ఇంత తగలంటాయి. వాడు కనుక కొంచెం ఆర్థడాక్స్ రిలీజియస్ ఫెలో కనుక అయినట్లయితే, ఈ లోపల ఉంటా ఇంకో సామ్రాజ్యం అక్కడ ఉండాలి, ఆర్థర్ ఇక్కడే కాదు, ఇవన్నీ ఏముండాలి అంటాడు. అదే కనుక ఎథియస్ట్ అయితే వాడు వీడు ఆపోజిట్ అనుకుంటాం, కానీ లోపల ఆర్థర్ ఉందా డిజాస్టర్ ఉందా రెండే, కానీ మిగతా మూడో మతం లేదు. మతభేదాలన్నీ కూడా రిలీజియన్స్ అని మనం అంటామే, అవన్నీ కూడా సోరా. ఎందుకంటే గాడ్స్ కింగ్డమ్లలా ఒకటే, రిలీజియన్స్ లేవు. మనుషులు పెట్టుకున్న దరిద్రాలు తప్ప ఈ పోపు సామాను పెట్టినట్టే ఇవన్నీ. వాడు నాస్తికుడు అనుకోండి, అంటే రిలీజియన్స్ లేవు అనేటువంటి మతం మత్తుమందు అనేటువంటి మతమును అవలంబించేవాడు. అంటే దానికి ఆర్థడాక్స్ ఫాలో అయ్యారు, మరి వేదనాస్తిక మతస్థులు అనుకోండి. వినపడలేదా? బైక్ పనిచేయటం లేదా? స్పీకర్ పనిచేయటం లేదా? అరేంజ్మెంట్ మధ్యలో చేయటం సల్ఫర్ రక్షణ అంటే మొదలు చూసుకోకుండా ఉన్నాం. అంటే మన ఇండియాలో చాలా కొంచెం ఎక్కువ అంటే మరి కరిగేశాక ఇలా కొట్టి మాట్లాడుతుంటే హలో హలో అంటుంటారు. ఇక్కడ చీఫ్ థింగ్స్ అని మన ఇండియాలో ఎక్కువ అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాలుపూలు అనేది బాగా తెలియకపోవడం ఇండియాలో అందరికీ తెలుసు, చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు, అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందు అరేంజ్ చేసుకుంటారు. పాలుపూలు అనేది బాగా తెలియకపోవడం ఇండియాలో అందరికీ తెలుసు, చాలా కామన్ పాయింట్ వేస్తారు. ఒక 10 నిమిషాలు ముందు చేసుకోవచ్చు, అరగంట ముందు ఇక్కడికి రావడం ఎందుకంటే ఇక్కడ ఓడి రోడ్లు చూసి ఇగిలించుకుంటూ ఉంటాం కోసం వర్కర్ పెట్టుకున్న పర్పస్ పోతుంది. వాళ్ళకి రాత్రులు ఎందుకంటే చూపితే ఇంకా ఎందుకు ఎదు పెట్టినా అక్కడ స్పీకర్ శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ చూస్తుందా? వినిపిస్తుందా? శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ ఇంట్లో కానీ ఫర్నిచర్లో కానీ మెటీరియల్స్ కానీ వీటి వేట్లో కూడా డిజాస్టర్ ఉంటుంది. తప్పనిసరిగా సల్ఫర్ డిజాస్టర్ వేరే కనిపిస్తూ ఉంటుంది. గడ్డం చేసుకోలేదు, బాగా బిజీగా ఉన్నా బాగా అడవాడి పని మీద ఉన్నా గడ్డం చేసుకోకపోవడం ఉన్నప్పుడు ఉంటే కొంచెం మాత్రం మిగతా ప్రతి రోజు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు సొసైటీలోకి వెళ్ళేటప్పటికి. అంటే ఎవరి కాన్షియస్ ఈ దగ్గరి పొద్దున్నే ఎవరింటికైనా వెళ్తే అసహ్యంగా ఉంటుంది, అది ఫీల్ అవుతాం. అంటే వీఆర్ సోయన్ ఏ డెసిషన్ కొంచెమైనా వాడికి గుర్తుంటుంది, వాడికి విత్ గ్రేట్ ప్రైడ్ హీ పుట్స్ ద సే గడ్డం చేసుకుంటే గడ్డం చేసుకుంటే తర్వాత వచ్చింది, గడ్డం చేసుకోవాలి పోయింది ఏమిటి అది కదా డబ్బీ గడ్డ నైపుణ్యం కదా అడుగుతారు. నువ్వే చూసిన నేచర్ లో ఉందని గడ్డ నాట్ కాన్స్క్రియస్ నేచర్ అని ఎందుకంటే గడ్డం చేసుకోవాలి గమనించారు కూడా అనపడుతూ ఉంటుందా కాదు. ఇది మొట్టమొదటి రేట్. రెండవ రేట్ పిక్యులర్ లాజిక్. రెండో సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం వాటికి లాజిక్ ఉందండి. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఇస్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు. వెంటనే కాదు ఇది మొట్టమొదటి స్ట్రైట్.
రెండు రెండవ ట్రీట్. పిక్యులియర్ లాజిక్ రెండవది. సల్ఫర్ లాజిక్ అని ప్రత్యేకం పడుకో లాజిక్ ఉన్నది. అంటే అందరూ ఏది న్యాచురల్ గా తెలుసుకుంటారో వీడు దాన్ని అన్యాచురల్ గా ఊహిస్తారు. అందరూ డీసెంట్ గా ఉండాలి అంటే డీసెన్సీ ఇస్ ఓన్లీ కన్వెన్షన్ అంటాడు. వెంటనే ఒక ఆఫీసులో అందరం ఉన్నాం, ఏదో ఒక స్కూల్లో ఏదో డ్రెస్ యూనిఫారం ఇలా పెట్టారు పిల్లలకి, ఈ నీలం రంగు లాగు తెల్ల చొక్క అని పెట్టారు అనుకోండి, అది వేసుకుంటేనే చదువు వస్తుందా, వేసుకోకపోతే రాదా, వేసుకున్న వాళ్ళందరూ పేద వస్తున్నారా? అంటే డిసిప్లిన్ కి ఇన్స్టిట్యూట్ అగేన్స్ట్ చెప్పారు అది కాదయ్యా. ఒక డిసిప్లిన్ కోసం మన స్కూల్ వాళ్ళని తెలియటం కోసం అంటే ఎవరికి తెలియాలి మనం ప్రతిదానికి ఇలాంటి లాజిక్ ఉంటుంది వాడి దగ్గర. సో డైట్ అని అబ్జర్వ్ చేయాలి అని మీరు చెప్పారు కొన్ని క్వశ్చన్. నీకు జీవశక్తి తక్కువ కదా డైట్ అబ్జర్వ్ చేయాలి అది. డైట్ అంటే ఏమిటి డిఫైన్ డైట్? మీరేం డిఫైన్ చేస్తారు వాడి డైట్? ఇప్పుడు మీ డైట్ మీరు డిఫైన్ చేయగలరు. నేను తింటే పడుతుంది, ఇది తింటే పడుతుంది. వాడు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోరా అంటే ఎంత తెలుస్తుంది అంటాడు. ఒకటి తింటే అడిగిన వస్తుందనుకో, ఇంకోటి తింటే రాదనుకో, ఇది యాక్సిడెంటల్, ఇంకో మాట అడిగితే వస్తుందనుకో అంటాడు. ఇంకా మనం గొడవ పని చేయాలి. ఏదైతే సచ్చిన నమ్మకం ఉండదు, 10 మంది యాక్సెప్ట్ చేసింది పోలీస్ అంటాడు. పాపులర్ థింగ్స్ అనేవి, కామన్ సెన్స్ అనేవి మనం అంటాం చూడండి, అవన్నీ కూడాను ఇంటెలిజెన్స్ కేంద్రస్ట్ అంటాడు. అది వాటికి పైకి గ్రో అయిన వాడే ప్రపంచంలో ఏదైనా పెద్ద సాహసములైన కార్యములు చేస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఎడ్లతో పాటు కోట్లతో పాటు ఒకే అంటే పాపులర్ థింగ్స్, యాక్సెప్టెడ్ ట్రూత్స్, కన్వెన్షనలిజం వీటికి అగెన్స్ట్ గా ఉంటుంది వాడి మెంటల్ థింగ్. ఇంకా వాడి లాజిక్ అంటే కార్యకారణ సంబంధం హేతువాదం అంటాం. ప్రతివాడు హేతువాది అనుకుంటాం, కానీ ఎవరి హేతువు వాడికి ఉంటుంది? ఇంకా హేతువాదం ఏంటి? లేకపోతే హేతువాదం అని చెప్పి ఇంతమంది ఎవరడుకుంటా? ఒక స్కేల్ బద్ద మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ యాక్సెప్ట్ చేయడంలో అందులో ఎవరడుకుంటా? అలాగే ఉండేవాడే కదా హేతువాదం చేసుకున్నటువంటి ప్రతివాడికి వాడి హేతువాదం వాడికి ఉంటుంది. ఒకటి హేతువాదానికి ఇంకో హేతువాదానికి సంతకంలాగా ఉంటుంది, సంబంధం ఉండదు. సిగ్నేచర్ సల్ఫర్ వాడి హేతువాదం ఎఫెక్ట్గా వేరే ఉంటుంది. వాడు ఏమిటి ఆలోచిస్తాను, నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఫిలాసఫీలో రీసెర్చ్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్ మీద అంటే వాడు 3-4 నెలలు ఆలోచించి ఆ ప్రొఫెసర్ ని ప్రాణం తీసి సబ్జెక్ట్ ఇచ్చారు వాడి తల్పర వాడు స్టూడెంట్. వాడు చస్తున్నాడు పీకోలేక ప్రొఫెసర్ వీడితో. ఎందుకుంటా ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అని సబ్జెక్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ తల్పర వాడు ఏం తప్పులేదు. ది ఫ్యూటిలిటీ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ దేని నేను తీసి రాస్తాను అంటే సబ్జెక్టు వాడే చేసుకోవాలి, మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటాం వాడే చేసుకోవాలి, బుక్ రాయడం వాడే చేసుకోవాలి, బాగుంది యాక్సెప్ట్ చేయడం వాడే చేసుకోవాలి, డిగ్రీ వాడే చేసుకోవాలి, దేనికిస్తాడు? ఇలా ఉంటాయి. అదేవిధంగా ఇంక ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా మామూలు సబ్జెక్ట్ మనం ఏం చేయడం ఎందుకంటాడు? మామూలు వాళ్ళు అంత చేస్తారంట. ఈ క్రియేషన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది చెప్పు, చెప్పుకుందాం. నువ్వు చెప్పు అని నేను ఎదురు తిరిగాను పండుగకి. అది ఒకటిగా ఆన్సర్, అది మనం ముందు తొందరగా చెప్తారు. చెప్పు చూద్దాం మనం అదే క్రియేషన్, క్రియేషన్ అని తెలవాలంటే అదిగా ఏమని తెలియదు. అది సల్ఫర్ వాడు మీరు మళ్ళీ ఎదురు తిరిగి నువ్వు చెప్పు అని అంటే అదిగా ఎవడైనా సరే నా చెయ్యాలి అన్నది చెప్పడం. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే
తెలుసుకోలేరు అని మనుషుల గురించి ట్రూత్ కావాలంటే మన దగ్గర రావాల్సిందే అంటే అయిపోయి మనకి లిటరేచర్లో చూస్తాం, కౌరులో చూస్తాం, కౌరు మెరక్కుచులుగా అహంకరించి తీరాలి అనే సిద్ధాంతం ఉన్నవాళ్ళు ఉన్నారు. లేకపోవడం మీద కౌరుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ సంఘమే ఉంది, వాళ్ళే ఉంది, వీళ్ళే ఉంది, కుళ్ళిపోయింది, అది ఇది అని అనేవాళ్ళు లేరు. నేను మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అది కవేంటే మీకు హెచ్చరించు. ఏ సబ్జెక్ట్ లో ట్రూత్ ఏమిటంటే జగదీత అంటే సొసైటీకి మనం ఎవరో ఉపయోగిస్తాం అది ఎస్టిమేట్. వీడు దాని నుంచి డిస్టార్ట్ అయిపోతాం తమాషగా. ఏమిట్రా ఈయన ఇలాగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన సాహిత్యవేత్త కవి అంటే సరే కొంచెం దూరంగా ఉండి విన్నా అంటే దూరం పోయింది చూసినాడు అంటే పిచ్చి అదృష్టం ప్రతి ఉంటుందని.